స్వాగతం. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపేట గ్రామంలోని జనరల్ పాఠశాలను నాడు నేడు నిధులతో సుందరంగా రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవి సుబ్రహ్మణ్యం పాఠశాలకు వచ్చిన నిధులతో పాఠశాలలో వివిధ పనులు చేయించారు. పిల్లలను ఆకట్టుకునే విధంగా ప్రహరీ గోడలపై దేశనాయకుల బొమ్మలను, నీతి సూత్రాలకు సంబంధించిన బొమ్మలను గీయించి పిల్లలకు చదువు పట్ల ప్రేరణ కల్పిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లలకు టీఎల్ఎంల ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా చక్కని విద్యాబోధన చేస్తూ, ఇటు పిల్లల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తూ, అటు గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధి కొరకు పనిచేస్తున్నారు. ఇది తలకట్టు చూడండి, ఇక్కడ నా మీద ఉంది, దీర్ఘం వచ్చేసి వా మీద ఉంది, వాన వాకు దీర్ఘం ఇచ్చేటప్పటికి ఏమైంది, వాయింది అంతే కదా. ఇక్కడ చూడండి, ఇది ఎవరు తాత కదా, ఇది ఏమక్షరము తాకదా. ఈ తాత ఏం చేశామంటే ఈ దీర్ఘాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము, పెట్టినప్పటికి ఏమైంది, నాకు తీర్మిస్తే ఓకే రైట్ దా నేమ్ సాఫ్టీ రైట్ దా నేమ్ సాఫ్టీ కాల్ అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందాక వచ్చేసి మనము న్యూమరల్స్ వచ్చేసి రాసాము, ఇప్పుడు వచ్చేసి నేను ఇచ్చిన న్యూమరల్స్ కి మనం వర్డ్స్ రూపంలో రాసుకున్నాం. గాలపేట మర్రిపూడి మండలం ప్రకాశం జిల్లా గాలపేట జనరల్ స్కూల్. ఇది ఈ స్కూలు మే నుంచి నాడు నేడు వర్క్ రావడం జరిగింది. ఈ స్కూల్లో నేను కేవీ సుబ్రహ్మణ్యం ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అయితే అంతకుముందు ఈ గ్రౌండ్ కానీ, ఈ పాత్వే కానీ, ప్రహరీ కానీ, లేదంటే డయాస్ కానీ, వాష్ బేసిన్స్ కానీ, బాత్రూమ్స్ కానీ ఏమీ కూడా నీట్గా లేవు. అయితే అందరూ కూడా పిల్లలు ఒకవేళ ప్రహరీ లేదు కాబట్టి ఇళ్ళకి వెళ్ళేసి మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ టైం పడుతూ అట్లా ఉంది. ఈ నాడు నేడు ప్రోగ్రాంలో మా స్కూల్కి 18 లక్షలు శాంక్షన్ అయింది. 18 లక్షల్లో మొత్తం అన్నీ కూడా వర్క్స్ అన్నీ కూడా అయ్యి ఇంకా మిగులుదలగానే కనిపించింది. ఈ స్కూలు కార్పొరేట్ స్కూల్ కూడా సరిపోదు ఇంకా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ స్ట్రెంగ్త్ 90 ఉంది, 90 ఉంది. అయితే ఇదంతా కూడా చూసి మా స్కూల్లో స్టడీ కూడా చాలా బాగుంటుంది. మొత్తం 5 టీచర్లు ఉన్నాము. ఇప్పుడు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, వస్తుంది. ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఈ సంవత్సరం స్ట్రెంగ్త్ ఈ నాడు నేడు వర్క్లకు సంబంధించి కానీ, స్కూలు కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ, స్కూల్ చదువు కానీ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే మొత్తము 35 మంది పెరిగారు. అంటే 121 ఉంది ఇప్పుడు, ఇంకా 5 చేరారు, 125, 126 వచ్చింది. కాబట్టి ఇంత స్ట్రెంగ్త్ ఎందుకు పెరుగుతుంది అంటే స్కూల్లో చదువు బాగుంది, దానికి తోడు యాడింగ్ ఏంటంటే ఈ సంవత్సరము నాడు నేడు పనులు వచ్చి పూర్తిగా అసలు ఇంకా ఇది ఒక 20 సంవత్సరాల వరకు
ఇంకా స్కూల్ డెవలప్మెంట్ అనేది చెయ్యకుండా డెవలప్ అయింది. అటువంటిది ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారు ఇప్పుడు. అంత డెవలప్మెంట్ జరిగింది. ఈ పాఠశాలకు ఆడుకోవడానికి కూడా కొంతమంది దాతలు ఇది జారుడు బల్ల అని మిగతా కూడా కొన్ని డయాస్ అవి కూడా అంత గతంలో చేసుకున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ పాఠశాలకు, ఈ పాఠశాలను కాదు మొత్తం అన్ని దాదాపు అన్ని పాఠశాలలు, మా పాఠశాలకు సంబంధించి ఎటువంటి లోటు లేదు. ఇంకా 20 సంవత్సరాల వరకు ఎటువంటి పనులు చేయవలసిన అవసరం లేకుండా అభివృద్ధి జరిగింది. అది గవర్నమెంట్ నుంచి కూడా మేము గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలిపిస్తున్నాము. స్ట్రెంగ్త్కి తగ్గట్టు టీచర్లు ఉన్నారు. పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ తరగతులకు అనుగుణంగా వాళ్ళ క్యాపబిలిటీ సరిగా ఉంది. మా పిల్లలు ప్రతి సంవత్సరం కూడా నవోదయ కూడా సెలెక్ట్ అవుతూ ఉన్నారు. దానికి తోడు ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే 2 రూములు పడగొట్టవలసిన రూములు అవి బాగా డెవలప్ చేసి పైన స్లాబ్ అన్నీ వేసి మంచి వర్కింగ్ పిల్లలు కూర్చోవడానికి కూడా ఈ బల్లలు కూడా అసలు ఎంత మంచి బల్లలు అంటే అవి సూపర్ అన్నమాట. అంత పిల్లలకి అసలు ఎటువంటి లోటు లేదు. మా స్కూల్లో ఈ పిల్లలు ఎంతో ఆనందంగా చదువుకుంటున్నారు, ఎంతో ఆనందంగా డెవలప్ అవుతున్నారు. అదేవిధంగా మాకు కూడా చాలా తృప్తిగా ఉంది ఈ స్కూల్కి సంబంధించి, చాలా తృప్తి అనమాట. ఇప్పుడు ఈ నాడు నేడు వర్క్ జరిగిన తర్వాత ఇంక ఎటువంటి లోటు లేదు. అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇది ఈ స్కూల్. నేను అనుకోవటము గవర్నమెంట్ స్కూల్స్లో ఎలిమెంటరీ స్కూల్స్లో స్టేట్లోనే 1గా నిలుస్తుందేమో అనిపిస్తుంది. అంత డెవలప్మెంట్ కనిపిస్తుంది. పిల్లలు గేట్లో నుంచి మార్నింగ్ 8:45కే మేము ఎంట్రన్స్ ఇస్తాము. ఎందుకంటే 9కి ప్రేయర్ స్టార్ట్ కావాలి. ఎంటర్ కాగానే పిల్లలు దేశ నాయకుల బొమ్మలు, గోడల మీద ఉన్నటువంటి దేశ నాయకుల బొమ్మలు, మంచి నీతి సూత్రాలు అన్నీ కూడా మంచి అలవాట్లు, వీటికి సంబంధించిన బొమ్మలన్నీ కూడా ప్రహరీ మీద మరియు స్కూల్ గోడల మీద ఉన్నాయి. అవి చూసి వాళ్ళకు ప్రేరణ వస్తుంది పిల్లలకి. ఏ విధంగా అంటే ఇటువంటి మంచి పనులు మేము చేయాలి, మంచి వాల్యూ ఎడ్యుకేషన్ విలువలతో కూడిన విద్య మా స్కూల్ యొక్క ప్రత్యేకత. పిల్లలు విలువలతో కూడిన విద్య, ఉట్టి చదువు కాదు అక్కడ కావాల్సింది, జీవితంలో నేర్చుకోవలసినటువంటి విలువలు. ఏ విధంగా శాంతి సుఖంగా ఆనందంగా ఆనందంగా చదువుకోవాలి. పిల్లలు ఆనందంగా చదువుతున్నారు, గోడల మీద బొమ్మలు చూసి మంచి అలవాట్లు వాళ్ళకు వస్తున్నాయి. ఆ విధంగా ప్రేరణ కూడా మా స్కూల్ ద్వారా ప్రతి పిల్లవాడికి, ప్రతి విద్యార్థిని విద్యార్థికి అందుతూ ఉన్నాయి. ఇది మాకు ఎంతో తృప్తినిస్తుంది. మా స్కూలు దాదాపుగా అన్ని రకాలుగా డెవలప్మెంట్లో ఉంది అని నేను నిశ్చయంతో చెప్పగలను. నా పేరు సృజన, నేను MBBS గార్లపేటలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఊరి పరిస్థితి కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ఊర్లో చాలా వరకు గ్రామస్తుల సహకారం బాగా అందుతూ ఉంటుంది మాకు. మేబీ దానివల్లనే మేము స్కూల్ని మాత్రం డెవలప్ చేయగలిగామని మేమైతే ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా ఈ కరోనా టైం కూడా తీసుకున్నట్లయితే ఈ టైంలో పిల్లల్ని జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించడం కానీ ఇది గ్రామస్తులు చేస్తున్నారు. మా స్కూల్లో కూడా మేము పిల్లల్ని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోబెడుతూ క్లాసులు నిర్వహించడం, అట్లాగే పిల్లలకి కరోనా జాగ్రత్తలు తెలియజేయడం లాంటివన్నీ మేము చేస్తూ ఉన్నాము. అలాగే కాకుండా మా స్కూల్లో టీచింగ్ విషయానికి కూడా గమనించినట్లయితే ప్రతి ఒక్కటి పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్పడం కోసం PLM వాడటంలో కానీ, ముఖ్యంగా ఫ్లాష్ కార్డ్స్ కానీ పపెట్రీ కానీ ఇట్లాంటివన్నీ మా టీచింగ్లో మేము భాగంగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఇట్లా ప్లస్ ఇక్కడ టీచర్స్ కోఆపరేషన్, ఒక టీచర్ ఎక్కడైనా సక్సెస్ఫుల్గా పనిచేస్తారు అని అంటే అక్కడ టీం వర్క్ ఉంటుంది. ఒక స్కూల్ బాగా డెవలప్ అయింది అని అంటే అది అందులో ఖచ్చితంగా టీం వర్క్ ఉంటుంది. ఈ స్కూల్లో ఉన్నటువంటి మా స్టాఫ్ మొత్తం టీం వర్క్ తోటే ఇదంతా మేము సాధించగలిగామని నేనైతే ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ ఈ స్కూల్ గతంలో పోల్చుకున్నట్లయితే మేము పక్కన నేను స్పెషల్ స్కూల్ని 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ క్లబ్ చేశాం. క్లబ్ చేసినప్పటికీ ఇక్కడ 66 స్ట్రెంత్ ఉంది. దాన్ని ఇవాళ మేము 121 చేయగలిగాము. అది చేయగలిగాము అని అంటే మా స్టాఫ్ అంతా కలిసి టీం వర్క్ చేయడం ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ఫెసిలిటీస్ నిజంగా నాడు నేడు మాత్రం మేమంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దీనికి ఇంత డెవలప్మెంట్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఇవ్వబట్టి మాత్రమే గ్రామస్తుల్లో కూడా అవేర్నెస్ రావడము, ఇక్కడ చేర్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళంతా స్కూల్కి పిల్లలు పంపించడం ఇదంతా జరుగుతుందండి. థ్యాంక్ యూ. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మీ ప్రోత్సాహంగా
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.